సిరిసిల్ల ఎమ్మెల్యే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ రోజు సిరిసిల్లలో ఒక సమావేశంలో పాల్గొని విపరీతమైనటువంటి బాధను ఆవేదనను మనసులో పెట్టుకొని దానంతా కూడా ఒక ఆక్రోషంగా మలుచుకొని భారతీయ జనతా పార్టీని ప్రతి నిమిషానికి ఒకసారి తలుచుకున్నారు సంతోషం మీకు నిద్రలో కూడా భారతీయ జనతా పార్టీ గుర్తుస్తుంది అనేటువంటి దానికి ఇవాల్టి మీ ప్రసంగమే నిదర్శనం వారు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో అన్నారు మొన్నీ మధ్య సిరిసిల్లకు ఎవరో వచ్చిపోయినరట సిరిసిల్లలో నన్ను ఓడగొడతామని చెప్పి ఛాలెంజ్ చేసినారట సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామన్నారట సెసెన్నికల్లో వాళ్ళకు ట్రైలర్ చూపించినము రేపు రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సినిమా చూపిస్తాము అన్నారు తారక రామారావు గారు అప్డేట్ అయ్యి లేరు వారు సిరిసిల్లలో తిరగట్లేరు అందుకే వారికి సెసెన్నికల్లో ఏం జరిగింది ప్రజలు ఏం అనుకుంటున్నారు అనేటువంటి అంశం గురించిన అవగాహన లేదు సెసెన్నికల్లో బిఆర్ఎస్ బీజేపీకి ట్రైలర్ చూపియలే బీజేపీ నాయకులు కార్యకర్తలు సిరిసిల్లలో వేములవాడలో ఉన్నటువంటి ప్రజలంతా బిఆర్ఎస్ పార్టీకి సినిమా చూపించారు అది అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు మీరు మీ పరువు కాపాడుకోవడం కోసం డబ్బాలు మార్చి దొంగ ఓట్లు గుద్దుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచిన తర్వాత కూడా రిజల్ట్ ను హోల్డ్ చేసి రీకౌంటింగ్ పేరు చెప్పి మళ్ళీ మీరే గెలిచినట్టుగా రాసుకుంటే తప్ప సెసెన్నికల్లో గెలవలేని పరిస్థితిలో బిఆర్ఎస్ ఉన్నది అనేటువంటిది మీ అంతరాత్మకు కూడా తెలుసు కాబట్టి సినిమా మీరు మాకు చూపియలే మేమే మీకు చూపించాం ఇక ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏందంటే పొదుగుల నరేంద్ర మోడీ గారిపైన బండి సంజయ్ గారిపైన కిషన్ రెడ్డి గారిపైన మర్యాద లేకుండా మాట్లాడడంతో పాటు ఒకటే మాట చెప్పుకుంటూస్తున్నారు పాడిందే పాటరా అని చెప్పి ఏదో వెనకటికో సామెత ఉన్నది అట్లా 368,000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి కేంద్రానికి వైనాయి కేంద్రం నుంచి 168,000 కోట్ల రూపాయలే తెలంగాణకు వచ్చినాయి ఒక్క రూపాయి ఎక్కువ వచ్చినా కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పి మన కేటీఆర్ గారు కొన్ని పదుల సార్లు ఇప్పటికీ ఛాలెంజ్ చేసినారు మేము వారు మొదటిసారి ఛాలెంజ్ చేసినప్పుడే 9 నెలల క్రితమే భారతీయ జనతా పార్టీగా చెప్పినాం మీరు అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారా లేకుంటే గోల్కొండ కోటకాడికి వస్తారా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కాడికి వస్తారా ఎక్కడికైనా రండి మేము చర్చకు సిద్ధం మేము నిరూపిస్తాం భాజపతో మీరు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి లెక్కలతో సహా మేము చెప్పినాం వారు రాజీనామా చేయలే చర్చకు రాలే ఇవాళ కూడా చెప్తున్నాం మళ్ళా మీకు ధైర్యం ఉంటే అదే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో అదే నేతన్న బొమ్మకాన్నో అంబేద్కర్ చౌరస్తాల్లో లేకపోతే ఇవాళ మీరు సెస్లో మేము విజయం సాధించినామని చెప్తున్నారు కదా మీ సెస్ ఆఫీస్ కాన్నో లేకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాన్నో కూసుందాం మేము రెడీ మేము చర్చకు సిద్ధం మీరు కూడా రావాలా ఆ నిధుల గురించి చర్చించాలా మీరు రాజీనామా పత్రాన్ని సమర్పించాలి దానికంటే ముందు కేటీఆర్ గారిని నేను ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను సిరిసిల్ల కార్మిక వాడల్లో మొన్న నేను తిరిగేటప్పుడు రేషన్ కార్డులు రాక పెన్షన్లు రాక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాక బతుకుదెరువు లేక అనేక మంది మహిళలు వృద్ధులు యువకులు అరణ్య గోసపడుతున్నారు ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కాళ్ళరిగేలాగా తిరుగుతున్నారు ఎందుకు మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా ఇప్పటి వరకు కూడా అవన్నీ కూడా ప్రజలకు ఎందుకు అందించలేకపోయినారు బాధ్యత లేదా మీకు దాని గురించి మాట్లాడండి ముందు నేను తీసుకొస్తా ఎంతమందికి రేషన్ కార్డులు రావాలనో ఎంతమందికి పెన్షన్లు రావాలనో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో 4 రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట మండలంలో ఏకలవ్య గురుకుల పాఠశాలలో పిల్లలు తినేటటువంటి ఆహారంలో పురుగులు పడి పురుగుల అన్నం తినలేక విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిండ్రు బాధ్యత ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే ఇవాళ కనీసం పిల్లలకు భోజనం ఏం పెడుతున్నారో కూడా చూసేటటువంటి పరిస్థితిలో మీరు లేరు దాని గురించి మాట్లాడండి అంతకంటే 2 రోజుల ముందే ఇంకొక ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీళ్ళల్లో మంచినీళ్లు కలుషితమైతే ఆ నీళ్లు దాగి 2 రోజుల పాటు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లలున్నారు దాని గురించి మాట్లాడండి మీరు చెప్తారుగా మొత్తం దేశమంతా కూడా మేము దేశమే అబ్బురపరిచేటట్టుగా అబ్బురపడేటట్టుగా మిషన్ భగీరథ పెట్టి నీళ్ళు ఇచ్చినాము అని మరి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో బోర్ నీళ్ళని దాపిస్తారు అవే మిషన్ భగీరథ నీళ్లు కాదే కాబట్టి మీరు పెద్ద పెద్ద డైలాగులు నరేంద్ర మోడీ గారి మీద కొట్టకుండా
మీ సిరిసిల్ల నియోజకవర్గంలో మీరు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో దాని గురించి చెప్పండి. రేషన్ కార్డులు రాక, పెన్షన్లు రాక, ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాక బాధపడుతున్న వాళ్ళందరికీ ఇప్పించండి. దళిత బంధు రాక ఆసరా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు దళిత బంధు ఇవ్వండి. ఇవాళ గురుకుల పాఠశాలలలో పురుగులన్నం తినేటువంటి పిల్లలకు మంచి ఆహారం కల్పించండి. టెక్స్టైల్ పార్క్ పెడతాము, మేము ఇండస్ట్రీని అద్భుతంగా మలుస్తున్నామని చెప్పినటువంటి మీరు సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ లో దాదాపుగా 100 యూనిట్లు కూడా అమ్ముకొని అడ్డికి పౌసేరుకు అమ్ముకొని అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి ఇవాళ కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. గతంలో వ్యాపారం చేసుకుని బతికేటటువంటి వాళ్ళ పొట్టగొట్టి కేవలం మీ అనుయాయులకు మాత్రమే మొత్తం అక్కడ ఉన్నటువంటి పవర్ను ఇండస్ట్రీని దారాదత్తం చేసి ఇవాళ ఆసాములను కూలీలుగా మలిచినటువంటి మీరు ఇవాళ అక్కడ ఉన్నటువంటి పద్మశాలి కార్మికులందరికీ కూడా ఏం చెప్తారో సమాధానం చెప్పండి. సిరిసిల్ల చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా మున్సిపాలిటీలో కలిపి ఇవాళ ఆయా గ్రామాలకు రావాల్సినటువంటి అన్ని హక్కులు కూడా రాకుండా చేసి ఇవాళ మున్సిపాలిటీలో ఉండడం వల్ల వాళ్లకు నష్టం చేకూరుస్తుంటే మాకు వద్దు మొర్రో అంటుంటే కూడా విలీన గ్రామాలకు న్యాయం చేయలేని మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. సిరిసిల్ల మీద కూడా ఒకరోజు చర్చ పెడదాం. కాబట్టి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి అహంకారపూరితంగా వ్యవహరించి మీరు ఏదో సాధిస్తా అనుకుంటే పొరపాటు. మీరన్నారు కరీంనగర్ పార్లమెంట్లో గులాబీ జెండా ఎగరవేస్తామని. మంచిది, ప్రయత్నం చేసుకోండి. కానీ సిరిసిల్లల మీ పీఠాలు కదిలించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. ఖచ్చితంగా సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రజల కోసం మేము పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. మీరు భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను బెదిరించాలని చూస్తే బెదిరేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ లేదు. ఇవాళ మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో మేము ఖచ్చితంగా రేపటి రోజున ప్రజాస్వామ్య తెలంగాణను సాధించడం కోసం, టీఆర్ఎస్ ను గద్దె దించడం కోసం, సిరిసిల్లలో మిమ్మల్ని ఓడగొట్టడం కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. దయచేసి గమనించాలి. నరేంద్ర మోడీ గారు ఎవనికి దేవుడు, ఎందుకు దేవుడు అని కేటీఆర్ గారు అహంకారపూరితమైనటువంటి ప్రేళాపనలు కూడా ఇవాళ చేశారు. నరేంద్ర మోడీ గారు దేవుడా, రాముడా, నాయకుడా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే మీలాగా గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి నిధులను దొంగ డిజిటల్ కీలు పెట్టి దొంగతనం చేసేటటువంటి దొంగ అయితే కాదు. 100 రోజుల కూలీ పని చేసుకునేటటువంటి పేదోళ్లకు రావాల్సినటువంటి పైసలు దారి మళ్లించే దొంగ అయితే కాదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఆర్థిక క్రమశిక్షణ లేని నాయకుడైతే కాదు. కాబట్టి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడడం బంద్ చేసి, మొదలు పండగొస్తుంది సంక్రాంతి, ఈనాటి వరకు కూడా ఉద్యోగులకు మీరు జీతాలు ఇవ్వలేదు, జీతాలు ఇచ్చేటటువంటి పని చూడండి. నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంటే పండగ పూట కూడా ఆ రేషన్ బియ్యాన్ని పేదలకు పంచనివ్వని మీ ప్రభుత్వాన్ని, మీ యంత్రాంగాన్ని ముందుగా ఆ పేదలందరికీ కూడా రేషన్ బియ్యం పంచేటట్టు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.